పీక్ స్టేజ్ కు తీరిన టీ కాంగ్రెస్ వివాదాలకు ఏఐసీసీ దూత చెక్ పెట్టనున్నారా అంటే అవునని సమాధానం వస్తుంది అందుకోసం ఆయన 5 ప్లాన్ ఫార్ములా కూడా రెడీ చేశారట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీనియర్ నేతల మధ్య ఉన్న విభేదాలపై 2 రోజుల పాటు గాంధీ భవన్ లో మకాం వేసి మరీ తెలుసుకున్న విషయాలతో పాటు తన అనుభవాలను రంగరించి ఓ రిపోర్ట్ తయారు చేశారట డిక్కీ రాజా ఈ రిపోర్ట్ ను హై కమాండ్ కు ఇవ్వనున్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై సుదీర్ఘ అనుభవం ఉన్న దిగ్విజయ్ సింగ్ నేతల మధ్య ఉన్న విభేదాలకు చెక్ పెట్టేలా మరో నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కర్గి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు తెలంగాణలో పార్టీ పరిస్థితులను ప్రత్యేకంగా వివరించనున్నారట డిగ్గీ రిపోర్ట్ ఆధారంగా హైకమాండ్ కూడా సర్తుపాటు దశగా కీలక చర్యలు తీసుకోనుందని ఏఐసీసీ వర్గాల అభిప్రాయం తెలంగాణ పర్యటనలో దిగ్విజయ్ పరిస్థితిని పరిశీలించారు గత కొన్ని రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడంతో పార్టీకి నష్టం కలిగించడంతో పాటు గ్రౌండ్ లెవెల్ క్యాడర్లో పార్టీపై వ్యతిరేకతను పెంచిందని అభిప్రాయానికి వచ్చారు దీంతోనే ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు సీనియర్ నేతలు కూడా తమ పొలిటికల్ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల గడప తొక్కుతున్నారని ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవని గుర్తించారు మరోవైపు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండడం కొందరు సీనియర్లకు నచ్చడం లేదని అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక సర్దుకుపోలేక సమయం వచ్చినప్పుడు మీడియా ముందు తమ అక్కస్సు వెళ్ళగక్కడాన్ని కూడా దిగ్గి ప్రత్యేకంగా పరిగణించారు దీనికోసం ఆయన 5 అంశాలపై కీలక పరిష్కార ప్రతిపాదనలను ఏఐసీసీ ముందుంచేందుకు రెడీ అయినట్లు సమాచారం ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్పై సీనియర్ నేతలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆయన పూర్తిగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తారని తాము ఏ సూచనలు చేసే పరిస్థితి లేదని సీనియర్లు భావిస్తున్నారు దీనిపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించింది సీనియర్ నేతను ఇన్ఛార్జ్ గా నియమించడంపై ఆలోచించాలని దిగ్విజయ్ ప్రతిపాదించారు ఇక రాష్ట్రంలో అన్ని పార్టీలు అసెంబ్లీ ఎలక్షన్స్ కు రెడీ అవుతుండగా కాంగ్రెస్ లో కుమ్ములాటలు పార్టీకి నష్టం కలిగించడమే కాదు ఇతర పార్టీలకు ప్లస్ గా మారే అవకాశం ఉందని ఇప్పటికే ఆలస్యమైందని ఇక లేట్ చేయకుండా నేతల మధ్య సయోధ్య కుదుర్చుకోవాలనుకుంటున్నారు మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెప్తోందని దీనిపై కాంగ్రెస్ అప్రమత్తం కావాలి నేతలు ఐక్యంగా ఉండి పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో చేపట్టడంతో క్యాడర్లో జోష్ వస్తుందని తన రిపోర్ట్ చెప్పబోతున్నారట అలాగే సోషల్ మీడియాలో తమపై వ్యతిరేక ప్రచారం జరగడంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తి ఆగ్రహంతో ఉన్నారు దీనిపై వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని సమస్యకు పరిష్కారం చూపాలని పార్టీ వ్యవహారాలపై ఏఐసీసీ స్థాయిలో సమన్వయం కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించాలని హైకమాండ్ కు నివేదించనున్నారు దిగ్విజయ్ సింగ్ ఫ్రీగా